జై శ్రీమన్నారాయణ. 46వ నామము శ్రీవిష్ణు సహస్రనామములో నుంచి ఓం అప్రమేయాయ నమః. హో శ్రీమన్నారాయణ, నీ ఆది కానీ నీ యొక్క అంతము కానీ నీ ప్రభావము కానీ నీ వైభవము కానీ నీ స్వరూపములు కానీ తెలుసుకునేటటువంటి సామర్థ్యము నాకే కాదు, చతుర్ముఖ బ్రహ్మాదులకి ఎవరికి కూడా, ఏ దేవతలకి కూడా లేదు కదా తండ్రి. శ్రీమన్నారాయణ, నిన్నే శరణాగతి చేస్తున్నాను. ఓం అప్రమేయాయ నమః. ఓం అప్రమేయాయ నమః. బదరీక్షేత్రములో తపస్సులో కూర్చున్నటువంటి శ్రీమన్నారాయణుడి దగ్గర నుంచి కాంతిపుంజము మనదాకా వచ్చి మన చుట్టూ వలయంగా ఉండి మనని కాపాడుతున్నటువంటి ధ్యానములో ఒక్కసారి నారాయణ నామం చెప్పుకుందాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీరామాయణములో కపిల మహాముని హుంకారము చేస్తే సగరుడి 60,000 మంది పుత్రులు భస్మీభూతమైపోతారు. ఎంతసేపటికి ఎంతకాలమైనప్పటికీ తన కుమారులు అశ్వమేధయాగానికి సంబంధించిన గుర్రాన్ని తీసుకొని వెనక్కి రాకపోవటం చేత సగరుడు తన మనుమడైనటువంటి అంశుమంతుణ్ణి పంపిస్తాడు. అంశుమంతుడు వెతకి వెతికి చివరికి ఈ 60,000 మంది బూడిదైనటువంటి చోటుకు వచ్చి అక్కడ వారంతా కూడా 60,000 మంది చనిపోయారు అని తెలిసి చాలా దుఃఖించి ప్రక్కనే యాగానికి సంబంధించినటువంటి గుర్రం ఉంటే ఆ గుర్రాన్ని చూసి ఇంకా తీసుకొని వెడుతూ ఈ 60,000 మందికి తర్పణం కూడా చెయ్యాలి అని అనుకుంటాడు, ఇవ్వాలి అని అనుకుంటాడు అంశుమంతుడు. అయితే నీటి కోసం చూస్తాడు, అక్కడెక్కడ నీరు కనిపించలేదు, నీళ్లు దొరకలేదు. గరుత్మంతుడు కనిపిస్తాడు, అంశుమంతుడితో చెబుతాడు, గంగాజలముతో తర్పణం చెయ్యి, ఈ 60,000 మంది స్వర్గానికి వెడతారు అని గరుత్మంతుడు అంశుమంతునికి చెబుతాడు. అయితే ముందర నువ్వు ఈ యజ్ఞానికి సంబంధించినటువంటి అశ్వాన్ని గుర్రాన్ని తీసుకొని వెళ్ళు, యజ్ఞమంతా పూర్తి చేయించి ఆ తర్వాత గంగాజలముతో వీరికి తర్పణము వదులు అని గరుత్మంతుడు చెప్పగానే అంశుమంతుడు యజ్ఞపు సంబంధించినటువంటి గుర్రాన్ని తీసుకొని వెళ్ళి సగరుడికి యజ్ఞ అశ్వాన్ని ఇచ్చి అంశుమంతుడు చెబుతాడు సగరుడితో 60,000 మంది చనిపోయినటువంటి విషయాన్ని. సగరుడు చాలా బాధపడతాడు. యజ్ఞం పూర్తయింది. యజ్ఞం పూర్తయినప్పటి నుంచి ఇంకా సగరుడు ఈ 60,000 మందికి తర్పణము వదలడానికి గంగాజలాన్ని భూమి మీదకి ఏ రకంగా తీసుకురావాలి అని ఆలోచన చేయటం మొదలుపెట్టాడు. అయితే అప్పటికే వయస్సు బాగా రావటం చేత సగరుడు దేహం చాలించి స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఇంకా గంగాజలము గురించి ఆలోచిస్తూనే స్వర్గానికి వెళ్ళిపోయాడు సగరుడు. ఆ తర్వాత ఏం జరిగిందో రేపు తెలుసుకుందాం. ఇప్పటి వరకు జరిగినటువంటి కథని ఒకసారి స్మరిస్తూ మనతో పాటుగా రామాయణాన్ని వింటూ ఉండేటటువంటి హనుమని మనం దర్శనం చేస్తూ హనుమతో పాటుగా మనమంతా కలిసి రామచంద్రుణ్ణి ధ్యానం చేస్తూ శ్రీరామనామాన్ని చెప్పుకుందాం. శ్రీరామ 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 శ్రీరామ. ఇవాళటి నుంచి 6వ శ్లోకం.
అప్రమేయో హృషీకేశః పద్మనాభః అమరప్రభుః విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠః స్థవిరో ధ్రువః ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. ఓం అప్రమేయాయ నమః. ఓం అప్రమేయాయ నమః. ఓం అప్రమేయాయ నమః.